కావ్య మా ఇంటికి వస్తే పాపం వాళ్ళ ఇంట్లోనే తనే పని చేసింది, మా ఇంట్లో కూడా తనే పని చేస్తుంది అన్నమాట. పని ఎవరు చేసావనేది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు తిన్నారనేది ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అమ్మ మా ఇంట్లో? చుడువా 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 పోహాతో ఇంటికి వస్తే పాపం వాళ్ళ ఇంట్లోనే తనే పని చేసింది, మా ఇంట్లో కూడా తనే పని చేస్తుంది అన్నమాట. పని ఎవరు చేసావనేది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు తిన్నారనేది ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అమ్మ మా ఇంట్లో? చుడువా 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 పోహాతో చుడువా పోహాతో చుడువా. ఇంగ్రీడియంట్స్ చూపించు. ఇది కాదు కివి మొన్నే మిస్ అయింది చికెన్ కర్రీ. చెప్పు అది నేను కొంచెం ఆయిల్ వేసావు, కొంచెం ఆయిల్ వేసాను తర్వాత రెండు సార్లు అటు ఇటు తిప్పావు. ఇప్పుడు మనం ఏంటంటే చుడువా చేస్తున్నాము, అన్ని విడివిడిగా వేయించుకుని కలిపేసి ఇటు తిప్పాలన్నమాట. దానికి నాకులో మొహమాటం ఎక్కువ అనుకుంటు రావట్ల బయట అది. కొంచెం వేడెక్కాలా, బాగా ఫ్రై అవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇలా కొంచెం ఇలా పల్చనివే తీసుకోవాలి పోహా. ఇప్పుడు తిన్న పోహా తిన్న అదే మన ఆంధ్ర స్టైల్లో ఓకే పోహా తిన్న అన్నమాట. తిన్నది చుడువాకి కరెక్ట్. ఇది ఎక్కడిది మేడం స్పెషల్? ఇది అంటే ఏ స్టేట్ ది? మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర వంటకాన్ని కెనడాలో చేస్తుంది అన్నమాట. ఎక్కువ నిలవ పెట్టిన అదే ఇంకా అమ్మ ఎక్కడ చేద్దామండి. కొంచెం పసుపు, ఇవి వంకరలు తిరుగుతున్నాయి కదా వైట్ గా వచ్చి, అదేంటంటే కొంచెం ఇలా ఉబ్బినట్టు అవుతాయి. అదే అదే ఫ్రై అయినట్టు తెలియడానికి ఫ్లాట్గా ఉండకుండా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి, ఒకవేళ పసుపు అంటట్లేదు అటుకులకి విడివిడిగా పొడిలా ఉండిపోతుంది అంటే చుక్క నూనె నూనె మిక్స్ అయిపోతుంది. ఓకే, ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసిన పోహాని సెపరేట్ చేసింది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నూనె వేసుకుని పల్లీలు పల్లీలు విడిగా పుట్నాలు విడిగా వేయించుకోవాలి. ఇంకేమైనా వేసుకోవచ్చు ఇందులో? ఇంకా ఎనిమిరకాయలు వేయచ్చు, నూపప్పు ఉంటే నూపప్పు వేయచ్చు, కొంతమంది సోంపు జీలకర్ర లాంటివి కూడా వేస్తారు. డిపెండ్స్ ఇంకా అలాంటివన్నీ చిన్న చిన్నగా పంటి కింద అలా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి పర్వాలేదు. అదే పల్లీలు వేగిపోయి కలిపేసావా? పల్లీలు ఇందులో వేయించిన పల్లీలు వేసేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయిస్తున్నా, ఇవి కూడా వేగిపోతున్నాయంటే సరే, లేకపోతే ఒక్క పిసర్ నూనె వేసుకుంటే తప్పకుండా ఆడిపోతే అందులో వేసేది. కరివేపాకు ఉంటే పచ్చి తీసుకోండి, లేకపోతే మేము ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అది వేసుకుంటున్నాం. సూపర్. ఇప్పుడు ఇందులో ఈ ఎండుమిరపకాయలు వేసాం కదా, ఇలా సన్నగా చీలికల్లా తరుపుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కానీ అవి దోరగా వేగాలి, ఇవి అనుకో అవసరం లేదు, దోరగా వేగిపోతాయి. అవన్నీ కనకర్లాడేలా పచ్చిమిరపకాయలు వేయించగలిగితే ఓకే, అప్పుడు వేసుకోవచ్చు. డ్రై అయిపోవాలి పూర్తిగా, వాటర్ ఉండకూడదు, మిక్సర్ లాగా ఉండాలి, అప్పుడు కానీ పాడవకుండా ఉంటుంది, పాడైపోతుంది. అవును. ఇప్పుడు ఎంత అయింది వాళ్ళకి చెప్పు ఇండియాలో? ఆదివారం పొద్దున్న కదా, ఆదివారం ఉదయం అయిందా? ఆదివారం 5:30 అయింది ఉదయం. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసాను చూడు, ఎండుమిరపకాయలు వేగిపోయాక మళ్ళీ మన చుడువా అంతా ఇందులోకి తీసుకుని మళ్ళీ ఓ మాట అలా వేపొచ్చేదాకా. వేపేం లేదు, చక్కగా కలుస్తుంది అంతే. అన్ని వేగిపోయినవే కలపెట్టడానికి మళ్ళీ తీసేస్తాను. ఇంకా మిగిలిందల్లా పుట్నాలు, అంటే మనం వేయించిన శనగపప్పులు. అదే వేయించుడు శనగపప్పులు వేపు
ఇప్పుడు శనగపప్పు. ఏ వేడి తగిలితే చాలు దీని మీద కూడా, ఎందుకంటే వేయించడం అవసరం లేదు దీనికి. క్రంచ్ అదే కొంచెం వేడి మీద తీసేయటం. దీంట్లో మనం ఆప్షనల్ గా ఈ రోజు వదిలేసుకున్నది నూపప్పు, ఆప్షనల్ అది, అలాగే ఆప్షనల్ ప్రస్తుతం లేవు బట్ ఉన్నప్పుడు అవి కూడా వేసుకోవచ్చు. డిపెండింగ్, ఇది కరేపాకు, రెండు మిరపకాయలు, పల్లీలు, పుట్నాలు, పుట్నాలు, పోహా. చుడువా తింటావా? పుట్నాలు అన్ని వేసి కలిపేసింది. రెడీనా తినడానికి? నువ్వు సడన్ గా రెడీనా అంటే దేనికో అర్థం కాలేదు నాకు కూడా. నువ్వు చేసింది చూపి. అటుకుల చుడువా, పోహా, చుడువా. ఇది క్విక్ గా ఇంట్లో తక్కువనే పిల్లలు ఆకలి అనగానే ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయే స్నాక్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో. కావ్యకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో ఎక్కడున్నా తను కుక్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. నేను చేస్తాను అంటే నువ్వు పక్కకు తప్పుకహే అని నన్ను ఒక తోపు తోసి తనే స్టవ్ ని ఆక్రమించేసింది. సర్లే తను సరదా, మనం ఎందుకు కదనాలని చెప్పేసి చుడువా తనకే అప్పచెప్పేశాను. సో మొత్తం కంప్లీట్ గా రెసిపీ చూపించింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తనతో ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది నాకు. ఇండియాలో మన రిలేటివ్స్ తో ఉన్న ఫీలింగే వస్తుంది అనమాట. సో ఈ ఫన్ ఫిల్డ్ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాలను కామెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.